అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది ఇట్లా చెప్పి, మస్తు రోజులు అవుతుంది వీడియోలు చేయక. గోవా అయ్యిండే, అదే బిజీలా చేయలేదు, వీడియోలు చేయలేదు, యూట్యూబ్ వీడియోలు చేయలేదు. దానికి ముందు ఇల్లు పనులు ఉండే, అటు ఇటు తిరగడానికి పంచాయతీ. సో ఇలా ఏంటో తెలుసా, సో ఇలా చేసి మా యానివర్సరీ మే 1st, ఇల్లు కూడా షిఫ్ట్ అవుతున్నాం. అంటే ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం. అక్కడ పాల్గొంగేసే ప్రోగ్రాంలు ఉన్నాయి. సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది ఇట్లా చెప్పి, మస్తు రోజులు అవుతుంది వీడియోలు చేయక. గోవా అయ్యిండే, అదే బిజీలా చేయలేదు, వీడియోలు చేయలేదు, యూట్యూబ్ వీడియోలు చేయలేదు. దానికి ముందు ఇల్లు పనులు ఉండే, అటు ఇటు తిరగడానికి పంచాయతీ. సో ఇలా ఏంటో తెలుసా, సో ఇలా చేసి మా యానివర్సరీ మే 1st, కార్మికుల దినోత్సవం కూడా. చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక, ఇంకా బిజీ బిజీలా అయిపోయింది. సో ఇలా యానివర్సరీ కదా, ఇలా టెంపుల్కి పోయేటువంటి, ఇలా ఇల్లు కూడా షిఫ్ట్ అవుతున్నాం. అంటే ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం. అక్కడ పాల్గొంగేసే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇక సామాన్లు కూడా షిఫ్ట్ చేసేది ఉన్నది. అట్లా అని చెప్పి బ్లాగ్ పెడదామని చెప్పి తీస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే స్నానం చేసేసిన, టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వచ్చేసి సామాన్లన్నీ షిఫ్ట్ చేసేద్దాం. సో చలో రైట్. సో గుడికి అయితే వచ్చేసాం, మళ్ళీ కడుక్కొని టెంపుల్లో పడికి వెళ్ళిపోవాం. కంటిన్యూ ఇప్పుడు వచ్చిందైతే ఇది సాయిబాబా గుడి. ఇక్కడ ఈ గుడి కాడ అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. శివాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇంకా దుర్గమ్మత ఉంటుంది, అన్ని దేవుళ్ళు ఉంటారు. సో ప్రతిసారి మేము ఇదే గుడికి వస్తాం. ఎప్పుడు వచ్చినా అని అంటే, మా బండి ఉన్నప్పుడు ఇక్కడనే చేపించుండే, మన కారు ఉన్నప్పుడు ఇక్కడనే చేపించుండే, బర్త్డేకి దేనికైనా కానీ ఇదే గుడికి వస్తాం మేము. ఇక ఎప్పుడు ఇదే, ఇప్పుడు మళ్ళీ యానివర్సరీకి కూడా ఇదే గుడికి. ఒకటి ఇక్కడ, అక్కడ శివాలయం. పెరిగాయిందిగా, ఖరాబ్ కాదు అబ్బా. మంచిది తీసుకోవానే, మంచి అనిపించదు, మంచిది. దర్శనాలన్నీ అయితే అయిపోయినాయి. ఇలా చికోసేపు కూర్చొని ఇంకా వెళ్తాం, టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. పోయి టిఫిన్ చేసి ఇంటికి వెళ్తాం. ఇంటికాడ సామాన్ షిఫ్టింగ్ జరుగుతుంది. పొద్దున పాలు వంగించినాం, వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయినాం. ఇప్పుడైతే టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి ఇంకా సామాన్ షిఫ్ట్ చేసే ప్రోగ్రామ్కి అయితే వెళ్దాం. రెండు ప్లేట్లు బోండా ఉన్నాయి, హాఫ్ ప్లేట్ ఇడ్లీ, హాఫ్ ప్లేట్ వడ, ప్లేట్ పూరి. దానికైతే టిఫిన్ చేసేసినాం.
అభి ప్రభా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ మమ్మీ డాడీ మంచి ఉంటారు మాతోని వాళ్ళకు కూడా స్వీట్ ఇచ్చి ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి పోయి స్వీట్ ఇచ్చేసి ఇంటికి పోదాం అట్లా అభిప్రాభ వాళ్ళ ఇంటికాడ కేక్ కట్ చేసి దాని తర్వాత అంద వాళ్ళ ఇంటికి వచ్చినాం అంద వాళ్ళ ఇంటికాడ స్వీట్లు ఇచ్చి ఇప్పుడు అది ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి ఇక సామాన్లు షిఫ్ట్ చేసే ప్రోగ్రామ్ ఉంది ఆ కథ స్టార్ట్ చేయాలి ఇక ఇప్పటికే మా కోపానికి అర్థండు ఎంతసేపు పోతావు గుడి కానీ పోయి ఇంతసేపు అని చెప్పి తింటాడు పోయైతే అవి ఆ సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలి ఇక మొత్తం ఖాళీ సామాన్లు డేట్ వచ్చేసి మన యానివర్సరీ గుర్తుందిగా మే ఫస్ట్ ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి మొత్తం ఖాళీ అన్నీ ఇక్కడ బీరో ఉండే బీరో తీసేసినాం పైన పెద్ద పెద్ద గంజులు ఉండేవి మా అమ్మ వాళ్ళు ఇట్ని మా బాపమ్మ వాళ్ళే అన్నీ తీసేసినాం ఇంకా ఇక్కడ ఈ సామాన్లు ఉన్నాయి కొన్ని ఇవి కొన్ని తీయాలి మన హెల్మెట్ ఐఫోన్ ఉన్నది అవి ఇవన్నీ సామాన్లు ఉన్నాయి అవి తీయాలి దాని తర్వాత ఇక దేవుళ్ళు ఉన్నాయి దేవుళ్ళు కూడా తీయాలి అవి ఇవి సామాన్లు ఉన్నాయి ఇంకా కొన్ని షిఫ్ట్ చేయాలి ఇప్పుడు రింగ్ లైట్ తీసిన బయటికి మన రూమ్ కూడా మొత్తం ఇది ఖాళీ అయిపోయింది ఈ ఫ్లెక్సీ కూడా తీసేయాలి పైన గిన మొత్తం అంతా ఖాళీ చేసేయాలి అంతా ఖాళీ అయిపోయింది ప్రస్తుతానికి ఓన్లీ ఫ్లెక్సీ ఉంది ఈ రింగ్ లైట్ కూడా తీసుకోవాలి తీసేద్దాం ఇది కూడా ఇది కూడా పీక్కోవాలి అడిగి ఈ సంగతి మొత్తానికి అయితే సామాన్లు అన్ని షిఫ్ట్ చేసినాం మన ఆర్సీ ఇంక ఇక్కడ ఉంది కార్ తీసుకొని కూడా అక్కడ పెడతా ఆర్సీ ఇంకా అక్కడ రేకులు వేసేది ఉంది అక్కడ ఆర్సీ ఎక్కడ పెడతానో చెప్తా కార్ ఎక్కడ పెడతానో చెప్తా స్కూటీ ఎక్కడ పెడతానో చెప్తా అక్కడ రేకులు వేసేది ఉంది ఆ రేకులు వేసిన తర్వాత మనం అన్ని పెట్టేసుకున్నాం ప్రస్తుతానికి అయితే ఈ ఇల్లు ఇప్పుడు థర్డ్కి అయితే తీసేస్తున్నాం అనమాట థర్డ్ నుంచి స్టార్ట్ ఇక థర్డ్ నుంచి ఎప్పటి వరకు ఎండ్ అయితే అప్పటి వరకు అయిపోతుంది ఇక తీసేసారు అయితే థర్డ్ నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం సామాన్లు అయితే షిఫ్ట్ చేసినాం అంత చూపించలేకపోయినా ఎందుకంటే అది పట్టుకోండి అది కదా మొత్తం పని పని అయింది అంతా ఇక వీడియో తీసుకెళ్ళి ఎవరు లేకుండే సో అది కదా చూపించి ఎక్కడికైతే అక్కడికి చూపించిన సో మొత్తానికి అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసేసినాం ఇక్కడికి వచ్చేసినాం ఇప్పుడు ఈ థర్డ్కి అది స్టార్ట్ చేసేది ఉంది ఆ రోజు ఇతర లాగ మళ్ళీ ఇలా ఈ వీడియో పోస్ట్ చేసేది వచ్చేసి సెకండ్ సో నేను రేపు మళ్ళీ అది తీస్తారు అప్పుడు ఆ వీడియో తీస్తా అది ఫోర్త్కి పోస్ట్ అయ్యింది సో ఇది వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ బై బై టాటా ఇంక మర్చిపోయింది ఏంటంటే విషయం చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఎప్పుడు ఇట్లా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాను నేను కోరుకుంటాను సో రైట్ బై బై ఫర్ ద లేట్ అప్డేట్ నేను సెకండ్కి పోస్ట్ చేద్దాం అనుకున్నా ఇల్లు వచ్చేసి థర్డ్ ఇళ్ళమనేది ఇల్లు ఇప్పేది సర్వర్ ఇష్యూ వల్ల అంటే నెట్ ఇష్యూ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయినా ఇలా పొద్దున థర్డ్ మార్నింగ్ ఇప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నా సో ఇలా ఇల్లిప్పే కార్యక్రమాన్ని నేను చూపించబోతున్నాను సో రైట్ బై బై ఇది వీడియో